తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో టీటీడీ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తాజా రాజకీయ అంశాలపై రోజా స్పందించారు. దేశంలోనే పేదలకు అత్యధిక ఇళ్లు నిర్మించి ఇస్తున్న ప్రభుత్వం వైసీపీదేనని రోజా అన్నారు. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొడుకు అభినయ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. టీటీడీ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే ఇంటి స్థలాల కోసం ల్యాండ్ సేకరించినప్పుడు ల్యాండ్ లో మాఫియా జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాగే ఈ రోజు మహిళలందరూ ఇల్లులు కట్టుకుంటుంటే ఇల్లులు ఎవరు కట్టుకోవట్లేదు, అక్కడ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి దేవినేని అక్క ఎలా హడావిడి చేసి జైలు పాలయ్యడం మనం చూసాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి కానీ చూసి సహించలేక ఈరోజు కడుపు మంటతో మరి ఆ ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడం కోసమే దేవినేని లాంటి వాళ్ళు వెళ్ళి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద రాళ్ళు వేయటం కర్రలతో కొట్టి అలజడి సృష్టించాలన్న ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే ఈరోజు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, చిప్పకూడు తినే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏ విధంగా వెరిఫై చేసి అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత 3 లక్షల ఇళ్ళు కూడా కట్టకుండా ప్రజల్ని ఏమార్చారో మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున్న పరిస్థితుల ప్రకారం 28 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఈరోజు ఇళ్ళు కట్టిస్తున్నారు అంటే మరి మనసుంటే మార్గం ఉంటుందని ప్రూవ్ చేసిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.